Happy Teachers Day to all. I take this opportunity to thank Srila Venkata Priyanka ma'am for teaching in MPUPS, KM Wari Banjara and ZPHS Mallela. Your dedication to teach and empower students in government schools is truly inspiring. Thank you for making a difference, ma'am. మాకు 2016లోనే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్గా ప్రియాంక మేడం చెప్తున్నారు. మేడం చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. పిల్లలు ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే టార్గెట్గా ఒక పెట్టుకొని వాళ్ళకి చాలా అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్ని వీడియోస్ ద్వారా పిల్లలతో గేమ్స్ ఆడిపించడము, అట్లాగా ప్రతి టాపిక్ని పిల్లలకి రీచ్ అయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. పిల్లలు కూడా ఇంగ్లీష్ మేడం క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. గ్రామర్ బుక్స్ కూడా పంపించారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎన్ఎస్ఎస్సి క్లాసెస్కి మెంటర్గా మేడం చేశారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలాగైనా నేర్చుకోవాలి, వాళ్ళు ధైర్యంగా మాట్లాడాలి, ఏదైనా విషయం చెప్పాలంటే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి చాలా న్యాచురల్గా పిల్లలకి మేడం ఇట్లాంటి టీచర్ దొరకడం మా అదృష్టం, నిజంగా మా సెంటర్ మా పిల్లల అదృష్టం. థ్యాంక్ యూ ప్రియాంక మేడం, థ్యాంక్ యూ ఈ విద్యలోక. మాకు ఆన్లైన్ క్లాస్ చెప్పే ప్రియాంక టీచర్, ఆ టీచర్ మాకు బాగా చెప్తారు. ఆ టీచర్ అంటే మాకు చాలా ఇష్టం. మాకు ఇంగ్లీష్ రీడింగ్ చేపిస్తారు, మంచిగా చదివిస్తారు, డైలీ హోంవర్క్స్ వేస్తారు, అయితే అడమాపని చెప్తారు, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడతారు. మాకు ఏదైనా రాకపోయినా హ్యాండ్ రెస్ట్ చేస్తే బాగా చెప్తారు. ఆ టీచర్ అంటే మాకు చాలా ఇష్టం. ఇంత మంచి టీచర్ని ఇచ్చినందుకు ఈ విద్యాలోక గారికి నాకు మనస్ఫూర్తి వందనాలు. ప్రియాంక టీచర్ చెప్పే సబ్జెక్ట్ ఇంగ్లీష్. ప్రియాంక టీచర్ అంటే మాకు చాలా ఇష్టం. ప్రియాంక టీచర్ నౌన్స్ ప్రొనౌన్స్ లాస్ట్ ఇయర్ గ్రామర్ చెప్పారు. డల్గా ఉన్న మంచి జోక్స్ చెప్తారు, గేమ్స్ ఆడిపిస్తారు, టీచర్ బాగా చెప్తారు. ఈ టీచర్ మాకు స్కూల్కి వచ్చినందుకు ఈ విద్యాలోకల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రియాంక టీచర్, ఇంత మంచి టీచర్ ఇచ్చినందుకు ఈ విద్యలోక వారికి నా హృదయపూర్వక వందనాలు. Your innovative method of teaching students has created a great change in students. Earlier, students had a fear to read and write in English. Now, students can read, write in English with a great confidence. First preference is given to our students for admission in ZPHS schools once they complete grade 7. This is all because of the change you have brought, ma'am. Thank you for being more than just a teacher. You are a mentor, a guide, and an inspiration. Happy Teachers Day, ma'am.